డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో పారదర్శకంగా ముందుకెళ్తామన్నారు సీఎం కేసీఆర్. పంచాయతీ కార్యదర్శులతో సర్వే చేయించి అర్హులైన పేదలకు మాత్రమే ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆటంకాలు సృష్టించినా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టితీరుతామన్నారు. కృష్ణా గోదావరి నదుల్లో రాష్ట్ర వాటా కింద వచ్చే ప్రతి బొట్టును వాడుకుంటామన్నారు సీఎం కేసీఆర్. సభ ద్వారా గౌరవ సభ్యులకు తద్వారా ప్రజలకు కూడా నేను స్పష్టంగా తెలియజేస్తాను, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రంలో వాళ్ళు కట్టినము అని చెప్పిన ఇండ్ల ఫిగర్ అది కరెక్ట్ లెక్క గిట్ట తీస్తే ఇండ్లు కట్టే అవసరమే లేదు అధ్యక్ష. దాని అర్థమైంది ఇండ్లు కాగితాల మీద కట్టిన ఫీల్డ్ మీద లేవు, ఫీల్డ్ మీద ఉన్నాయి, ఉన్నకాడుకునే మొత్తమే లేవని నేను అన్నా, టోటల్గా లేవానా, కానీ చాలా వరకు మేసినారు. అవును అధ్యక్ష, ఊళ్ళో పిల్లలతో సహా ఉన్నాయి, 600 ఇల్లు కట్టినట్టుంది అధ్యక్ష. వరికోలు అనే గ్రామం పర్కాల నియోజకవర్గం ధర్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక్క ఇల్లు లేదు, అక్కడ బిల్లులు తీసుకున్నారు తినేసారు. అట్లా చాలా ఉన్నాయి. ఇప్పగూడెం అనే గ్రామం ఉంది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, 712 ఇల్లు కట్టినట్టు కాగితం మీద రికార్డు ఉంది, ఇల్లు లేవు. మరి ఎక్కడ పోయినాయో భగవంతుని కనుక. ఈ విధంగా ఉంది. మేము ఈసారి మేము ఏమనుకుంటున్నామంటే 100%, అసలు ఎన్ని కట్టుకుంటూ పోవాలి, ఇల్లు కట్టుకుంటూ పోతూనే ఉందామిక, ఎక్కడ దాకా కట్టాలా, నాకు లెక్క పత్రం ఏమైనా ఉండన్నా వద్దా. గ్రామ పంచాయతీలకు గ్రామ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశం ఇచ్చి ఏ ఊర్లో ఇల్లు అవసరం ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, అందులో సొంత జాగా కలిగిన వారెవరు లేని వారెవరు అని ఒక 15 రోజులు వాళ్ళకి టైం పెట్టి ఈ కోడి గిట్ట వ్యవహారం అయిపోయిన తర్వాత లబ్ధిదారుల జాబితాలు ఎక్కడికక్కడ గ్రామాల్లో తయారు చేపిస్తాం అధ్యక్ష. ఈ ఇండ్లు ఎన్ని కట్టాలి, రాష్ట్రంలో ఎన్ని అవసరం ఉన్నాయి, పారదర్శకంగా ప్రతి ఊరి గ్రామ పంచాయతీకి అంటేస్తాం అధ్యక్ష. ఇదిగో ఈ ఊర్లో ఇల్లు అవసరం ఉన్న వాళ్ళ జాబితా ఇది, ఇదిగో ఈ నగరంలో ఇల్లు అవసరం ఉన్న జాబితా వల్ల ఇది అని ఇదే మింతంగా ఒక లెక్క తేలుస్తాం, దాని ప్రకారం ముందుకు పోతామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఏమి నందిబడి అవసరం లేదండి, 5000 కోట్లు పెట్టినాం, అవసరమైతే రాబోయే కేంద్ర ప్రభుత్వం ఏదుంటుందో వాళ్ళ గృహ నిర్మాణ విధానం ఏ విధంగా ఉంటుందో దాన్ని తీసుకొని అక్కడి నుంచి కూడా 3-4 వేల కోట్లు రాబడతాం. ఒక 7-8 వేల కోట్లతోని బ్రహ్మాండంగా పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామండి, దానిలో ఏం అనుమానం కూడా అవసరం లేదని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఎవరెన్ని విమర్శలు చేసినా మాకుండబడే కమిట్మెంట్ ఒకటే మాటని మనవి చేస్తా ఉన్నా, 1350 TMCల నీళ్లు కృష్ణా గోదావరి నదులలో మన రాష్ట్ర వాటా ఏదైతే ఉందో 100% ప్రతి డ్రాప్ను రాష్ట్ర రైతాంగం కోసం, రాష్ట్ర పరిశ్రమల కోసం, రాష్ట్ర తాగునీటి కోసం వాడతాం. దానికి సంబంధించి ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఖచ్చితంగా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్టులలో మేము నిజాయితీతో పోతా ఉన్నాం అధ్యక్ష, ఊరికే డంబాచారణ పోవడం లేదు. ఒక్క ప్రాజెక్ట్ మేము టేకప్ చేయాల్సిన అవసరం ఉంది, అధికారులు నేను ఆల్రెడీ ఆదేశం ఇచ్చినాను, ఈ సంవత్సరం దాన్ని కూడా స్టేట్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. మీ కాలంలో లోయర్ పెనుగంగా అనే పేరుతోని 50 ఏళ్ళు మీరు పెండింగ్లో పెట్టినారు, మేము దాన్ని తారుమారు చేసినాం, మహారాష్ట్రను ఒప్పందం చేసుకున్నాం, మీరు ఒప్పందాల పేరిట 5 దశాబ్దాలు గడిపినారు, కానీ మేము దాన్ని రియలైజ్ చేయబోతా ఉన్నాం. మహారాష్ట్రను అంగీకరింపజేసి అండర్స్టాండింగ్ చేసుకొని ఏ నీళ్ళ కోసమైతే ఆదిలాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారో చెనాక కొరడం ద్వారా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. అక్కడ లోకల్ ప్రజలకు తెలుసు, అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులకు తెలుసు, అది రియలైజ్ కాబోతా ఉంది వితిన్ ఫ్యూ మంత్స్. అదేవిధంగా అధ్యక్ష, తమ్మిడిహట్టి ద్వారా ప్రస్తుత ఆసిఫాబాద్, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలకు, పూర్వ ఆదిలాబాద్లోని ఈశాన్య ప్రాంతాలకు, తూర్పు ప్రాంతాలకు వీలు పెట్టిన దానిలో విక్రమార్క గారు మెన్షన్ చేసిన అంబేద్కర్ సుజల స్రవంతిలో 51 ఎకరం పెట్టినారు అధ్యక్ష. మేము ఇలా 2.5 లక్షల ఎకరాలకు ఆ ప్రాంతాన్ని నిలియబోతా ఉన్నాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది, మహారాష్ట్రను ఒప్పించినాం, ఆ 48 మీటర్స్కే లెవెల్స్ పర్మిట్ చేస్తూ ఉన్నాయి, అక్కడ అవసరం ఉన్న 25 TMCల లభ్యత ఉంది, ఆ 25 TMCలు తీసుకుంటాం. ఖచ్చితంగా 2.5 లక్షల ఎకరాలకు కాగజ్ నగర్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు నియోజకవర్గాలకు ఆ నీళ్ళు ఇస్తాం, అందులో ఎవరికి ఏం డౌట్ కూడా అవసరం లేదని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం.